రజక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ అద్వానం అంటూ కేటీఆర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేటీఆర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజల సమస్యలను దృష్టి మరల్చేందుకే కేటీఆర్ ఇలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అంధకారమైందని కేటీఆర్ అంటున్నారు. ఇక ఏపీపై కేటీఆర్ ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు? ఇక తెలంగాణ ఐటీ మినిస్టర్ ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లన్నీ విధ్వంసం అయ్యాయి, అధ్వాన్నంగా ఉన్నాయి రహదారులు, ఏపీ రహదారులు అని చెప్పేసి అంటున్నారు. మన వాళ్ళందరినీ ఒకసారి ఏపీకి పంపిస్తే తెలంగాణ విలువ తెలుస్తోందని చెప్పేసి కేటీఆర్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే మౌలిక వసతులు ఎక్కువన్నాయన్నారు. జగన్ పాలన దుర్మార్గంగా ఉందా? ఇక ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేటీఆర్ కి కనిపించడం లేదా? మరోవైపు ఈ కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి మల్లాది విష్ణు అలాగే జోగి రమేష్ కూడా తిరిగి కౌంటర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో నాడు నేడు కార్యక్రమం కనబడట్లేదా? ఇక పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంటే కేటీఆర్ కు నచ్చట్లేదా? ఇక ఏపీలో ఇప్పటికే పేదలకు లక్ష ఇల్లు ఇచ్చారు సీఎం జగన్. తెలంగాణలో మాటలకే పరిమితమయ్యాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇక మరోవైపు ఏపీలో పటిష్టంగా ఉంది ఆరోగ్య వ్యవస్థ. తెలంగాణలో కార్పొరేట్ చేతుల్లో వైద్యం ఉంది. ఇక ఏపీ క్యాబినెట్ లో సామాజిక సమతుల్యం ఎస్సీ బీసీలకు కూడా పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అద్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి రైతుకి ఇదే విషయంపై స్పందించడానికి మనతో పాటు ఉన్నారు హనుమంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. రైట్ హనుమంత్ రెడ్డి గారు, చూశారు కదా కేటీఆర్ ఏపీ ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొట్టమొదట రాజన్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏ సందర్భంలో ఆయనకు ఎవరు వచ్చి చెప్పారో, మరి ఆయన అబద్ధాలు చెప్పింటే విని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మీద దుష్ప్రచారం చేస్తే కేటీఆర్ ఆ విధంగా నాకు మిత్రులు చెప్పారని చెప్తా ఉన్నారు. ఆ మిత్ర పేర్లు కూడా చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరైనా నమ్మదగిన విధంగా ఉంటుంది. కేటీఆర్ గారు ఎంతసేపు ఉన్నా తన ప్రజలను ఏమార్చడానికో లేకుంటే కేటీఆర్ గారు ఆలోచన పరిధి ఎలా ఉందంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నానో చెప్తే ఓట్లేస్తారేమో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలను లేకుంటే ఇంకా విభజన చట్టాల మీదనో కొట్లాడితే ఓట్లు రాలవు, ఓట్లకు దగ్గరగా ఉంది కాబట్టి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఆ విధంగా ఉంటుంది మాకంటే అనే ఆలోచనలో భాగంగా కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తా ఉన్నాడు, అందరికీ ఏదైతే విలో పాప్లాటి పీపుల్స్కు పేద ప్రజలకు ఎవరికీ సంబంధం లేకుండా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారానో ఇంకొకటి ద్వారానో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేటివి. ఇప్పుడు అలా కాకుండా నేరుగా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అందుతూ ఉన్నాయంటే చాలా ఆరోగ్యకరమైన వాతావరణం, ఏ లీడర్తో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగితే తెలుస్తుంది, తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ రోజైనా మా రోడ్ల మీద నడిచాడా, ఏమన్నా మా రోడ్లను ఎప్పుడైనా ఉపయోగించాడా ఆంధ్రప్రదేశ్ గురించి. మేము విజిత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ను విభజించిన తర్వాత మేమందరం అంటున్నది అదే, మా డబ్బులతో కట్టుకున్న హైదరాబాద్లో నువ్వు కులుకుతా ఉండావు తప్ప, ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆదాయం నుంచి నువ్వు తెలంగాణలో కులుకుతా ఉండావు తప్ప ఇప్పటికిప్పుడు నువ్వు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను విభజించిన తర్వాత కేంద్రం కానీ అన్ని రకాలుగా మోసం చేసినా కూడా నిలబడి తన కాళ్ళ మీద తను నిలబడి ఈ విధంగా రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పేద ప్రజలకు గాని పిల్లలకు గాని మంచి భవిష్యత్తు అందించాలంటే వాళ్ళకు మంచి చదువు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ విధమైన చదువు ఉందో ఆ విధంగా చదివిస్తే మనం ఇచ్చే ఆస్తి ఏదైనా మన పిల్లలకు ఏదైనా ఉందంటే మంచి చదువు చదివించాలనే మంచి చదువు మంచి ఉద్యోగం చేయాలని ఆ విధంగా 135,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము ఇప్పటివరకు ఆయన 8 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాలో చెప్పమని చెప్పండి 8 సంవత్సరాలు అయింది తెలంగాణ వేరుపడి ఏ రోజైనా ఈ విధమైన 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏకకాలంలో ఇచ్చిన చరిత్ర ఏమైనా కేసీఆర్ గారికి ఉందా మాట్లాడితే ఎంతసేపు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని అభివృద్ధి మీద ఫలాలు అందుకుంటా ఉన్నారు తప్ప గతంలో చేసిన ముఖ్యమంత్రులు చేసిన ఫలాలు అందుకుంటా ఉన్నారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణకు తెలంగాణకు చేశారా లేదా అనేది ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ ఈ రాష్ట్రానికి వచ్చి ఆయన ఏదైనా తెలుసుకొని ఉంటే మాట్లాడి ఉంటే మంచిదే ఆయన ఎవరో ఆయన తప్పుదో పట్టించినట్టున్నారు వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్స్ చెప్పారో నా ఫ్రెండ్స్ చెప్పారని చెప్తా ఉన్నాడు ఎస్ మీ ఆంధ్ర తెలంగాణ ప్రజలను పంపించండి మా 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 దగ్గర ఏ స్కీమ్స్ కానీ లేకుంటే నాడు నాడు వైద్యంలో కానీ నాడు నాడు విద్యలో కానీ పేదవాడికి సొంత ఇల్లు అందించే క్రమంలో 100,000 ఇల్లు ఇప్పటికే పంపిణీ చేశాం ప్రతి ఒక్కరికి 1.5 సెంట్లు 2 సెంట్లలో ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు డబుల్ బెడ్రూమ్ చెప్పారు ఇంతవరకు 8 ఏళ్ల కాలంలో ఎక్కడ ఇచ్చిన చరిత్ర లేదు ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారని మిమ్మల్ని అనుకుంటా ఉన్నారు ప్రజలు మీ ప్రజలు ఏమనుకుంటారో చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చూసుకుంటారు ముందు కేటీఆర్ గారు మాట్లాడే వ్యవస్థలో ఎలా ఉందంటే ఆయన ఎవరు చెప్పారో మరి నాకైతే తెలియదు కానీ అయితే ఇక్కడ ఉండే ప్రతిపక్షాలు కూడా అదే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నాయి ఈ ప్రతిపక్షాలకు కూడా ఈ రోజు ఏమైనా కేటీఆర్ చెప్పిన మాటలకు ఏమన్నా ప్రతిఫలంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ని ఇంత మాట్లాడిన తర్వాత కేటీఆర్ ను ఇదే టాపిక్ పై మనతో మాట్లాడడానికి బచ్చు శ్రీనివాస్ టిఆర్ఎస్ నేత ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి కేజీఆర్ కామెంట్స్ చేశారు కదా కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మొట్టమొదట మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి సోదరులు హనుమంత్ రెడ్డికి ఆ మేడం ఉన్నారు వాళ్ళందరూ కూడా నమస్తే అండి ఈ అంశాల పట్ల దాన్ని చాలా అంటే తీవ్రంగా ఆ వ్యాఖ్యలను తీసుకొని స్పందించి ఒకరినొకరిని తిట్టిపోసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలో విషయ భాగంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో మిత్రుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పవర్ సప్లై కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ ఈ తెలంగాణలో బాగుంది అక్కడి కంటే మెరుగైన స్థితిలో ఉంది అని అన్నారు అసలు నిజంగా అభివృద్ధి తెలంగాణలో జరగట్లేదు అనే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అని అన్నారు అన్న దాని మీద పెద్దగా స్పందించి దీన్ని రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు నా దృష్టిలో ఎందుకంటే మొన్న నేను షిరిడీకి కూడా చెప్పండి మీరు ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా అంటే ఆ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా వ్యాఖ్యలను ఖచ్చితంగా సమర్థిస్తామండి సమర్థించకుండా ఎట్లుంటాం ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రపంచంలో హైదరాబాద్ అనేది ఒక పెద్ద నిషాన్ అది ఎవరు అవునన్నా కాదన్నా అంత పెద్ద పట్టణం ఇప్పటికిప్పుడు సమైక్య రాష్ట్ర ఆంధ్ర అదేంది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు కదా వాళ్ళ అమరావతి నిర్మాణం కాలేదు కదా కొత్తగా వాళ్ళు ఆయన 5 సంవత్సరాలు ఈయన 3 సంవత్సరాలలో కొత్త నిర్మాణాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేదు కదా అదేదో మూడు రాజధానుల పేరిట అక్కడెక్కడో హైకోర్టు ఇంకో చోట శాసనసభ వ్యవహారాల కోసం ఒకటి ఇంకొకటి సెక్రటరీ తో ఒక చోట అన్నారు అవి కూడా నిర్మాణాలు చోటు చూసుకోలేదు కదా అట్లే అదేవిధంగా వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు తెలంగాణలో అభివృద్ధి చెందింది అనడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సాక్ష్యం అయితే రెండోది ఏంటంటే ఈరోజు చీకట్లో మగ్గిపోతుందన్న తెలంగాణలో వెలుగుల కాంతులలో ఎప్పుడు కూడా చీకటి లేని తెలంగాణగా మిగిలిపోయింది ఇంకొక వాస్తవం ఏంటంటే పరిపాలించుకోవడం రాదు పరిపాలనే తెలియదు అట్లాంటి తెలంగాణలో అంటే రేట్లన్నీ పడిపోతాయి ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు అసలు ఎవరు ఇక తెలంగాణలో ఎవరు ఉండరు తెలంగాణ ఏర్పడితే అన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణలో అంతర్రాష్ట్ర రహదారులు కానీ ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పగా డెవలప్ అయ్యింది దానివల్లనే
తెలంగాణలో 120 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి గాని లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక 30 కిలోమీటర్లు గాని మండల హెడ్ క్వార్టర్ నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో గాని వాస్తవానికి అభివృద్ధి దానితో అంటే ఆంధ్రప్రదేశ్ తోని బేరీస్ వేసుకుంటే ఇక్కడ మెరుగే అది ఎవరు కాదనలేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాదనలేరు వాళ్ళకి ఇప్పుడు మనం ఒక కాలేశ్వరం నిర్మాణం చేసింది వాళ్ళు ఏం చేసిన చేయలే ఇంకా సరే వాళ్ళు కొన్ని పథకాలు పెట్టిండు ఆయన చెప్పుకొచ్చిండు అందరూ ఆంధ్ర తెలంగాణ అన్న భేషజం లేకుండా కలిసి కట్టుగా డెవలప్ అయిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్. ఈ రోజు కేటీఆర్ గారు అంత ఎడ్యుకేటెడ్ అయ్యుంది ఒక దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారు. అది టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి తప్పదు కాబట్టి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా అంటే ఒకసారి నన్ను కంప్లీట్ చేయనియండి, నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు జస్ట్ యూ కెన్ రెస్పాండ్ ఆన్ మై స్టేట్మెంట్, ప్లీజ్ వెయిట్, నేను ఒకసారి మాట్లాడుతాను. ఒక నిమిషం, నేనేమంటున్నానంటే అప్పటి వరకు అందరూ కలిసి కట్టుగా డెవలప్ చేసిన ఒక ప్రాంతము, ఆ భేషజం అన్నది లేదు. కానీ ఒక కుటుంబంలా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందాము అని ఎప్పుడైతే అన్నారో, ఎవరి కోసమైతే ఈరోజు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్ అన్నది కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, ఇంకా సంపూర్ణంగా వనరులు లేవు, ఉన్న వాటినన్నిటినీ గత ప్రభుత్వాలు చాలా అంటే ఒక రకంగా నేరోగానే అనుకోవాలి సెంట్రలైజ్ చేసి ఒకే చోట డెవలప్మెంట్ అంతా పూర్తిగా 23 డిస్ట్రిక్ట్స్ కలిపి డెవలప్ చేసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక హైదరాబాద్ మాత్రమే. అంటే దీనిని ఒక ఆంధ్ర అండ్ తెలంగాణ అన్నది మనం విభజించక్కర్లేదు, అటు ఇటుగా మనం ఈ రెండు ప్రస్తావన తేవక్కర్లేదు. కానీ వీళ్ళు వాళ్ళు అని అనుకోకుండా అందరి కష్టము కలిసి ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక హైదరాబాదే. ఈ రోజు ఒక హైదరాబాద్ ని చూపించుకుని హైదరాబాద్ ని ఒక ఎగ్జిబిట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకోవడం ఏంటండి, ఇంతకన్నా ఒక రకంగా ఇది దురదృష్టకరమైన సంఘటనే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఓకే, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అదంతా ఒక వేరే డిస్కషన్. ఖచ్చితంగా దానికి పోరాటాలు చేస్తున్నాము, ఇది అనుకున్న విధంగా ముందుకు వెళ్ళని పరిస్థితి, ఇక్కడున్న డ్రాబ్యాక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ఎవరికి వాళ్ళు పాములు కలుపుతున్నారు, ఇక్కడ ఎందుకు అభివృద్ధి ముందుకు వెళ్ళట్లేదు అన్నది ఉంది. కానీ ఇవాళ ఖచ్చితంగా హైదరాబాద్ అన్న ఒక ప్లేస్ లో అందులోనూ ఒక కుటుంబ పార్టీగా ముందుకు వచ్చి అందరూ కూడా ఈ ఈ ఒక వాదనని, ఈ విభజనని సమర్థించి ముందుకు వెళ్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకొని మాట్లాడడం అన్నది అసలు కరెక్ట్ కాదు. రైట్, జోస్నే గారు చెప్పండి. ఇప్పుడు నేను కరెక్ట్ అని చెప్పుకోవడానికి కుక్కల్ని తప్పు ఎత్తి చూపించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కేటీఆర్ కామెంట్స్ చేశారు ఏపీ మీద, సో అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటే అది ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటున్నానంటే అహంకారపూరితమైనటువంటిది డెఫినెట్గా ఆల్ సడెండన్ గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం, అందులో ఏ డౌట్ లేదు. వీ డోంట్ గో బిహైండ్ ఇన్ సెయింగ్ దాట్. కానీ అట్ ద సేమ్ టైం మనం ఒక రాష్ట్రం గురించి, పక్క రాష్ట్రం గురించి మాట్లాడే, నీ రాష్ట్రం నువ్వేం చేసినావు నువ్వు చెప్పుకో, ఎప్పటి కాదన్నాడు. నేను రాష్ట్రంలో కరెంటు తెచ్చినా అని చెప్పుకో, నేను రాష్ట్రంలో ప్రజలకు 24 గంటలు కూడా నేను అన్ని మౌలిక సదుపాయాలు నేను కల్పిస్తున్నా అని చెప్పుకో, ఏమైనా చెప్పుకో. నో బడీ విల్ ఏమంటారంటే మిమ్మల్ని ఆపరు మీరు మాట్లాడేదానికి. కానీ పక్క రాష్ట్రాన్ని చులకన చేస్తూ మాట్లాడడం, అది ఏ రాష్ట్రమైనా కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మాట్లాడినారు మీరు, మొన్నటి వరకు గుజరాత్ని మాట్లాడినారు, అంతకుముందు వరకు ఇదేదో మాట్లాడినా, అంటే ఇట్ హాస్ బికమ్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ ఎందుకు అవుతుంది అనేటువంటిది కూడా కొంత కేటీఆర్ గారు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒకటి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని ఎత్తి చూపండి, నిజాయితీగా ఎత్తి చూపండి, ఒప్పుకుంటాం మేము. నిజాయితీగా మీరు ఎత్తి చూపండి, ఒప్పుకుంటాం. ఇదే మీరు 2019లో ఏం చేసినారు, ఏం మాట్లాడినారు అందరు చూసినారు ఆ రోజున. మళ్ళీ ఇవాళ ఆఫ్టర్ 3 ఇయర్స్ డౌన్ ద లేన్ యూ కమ్ బ్యాక్ అంటే ఒక రకంగా అది అందరూ ఒప్పుకుంటారమ్మా. వెదర్ ఇప్పుడు అక్కడ మా ఉన్నటువంటి మా శ్రీనివాస్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రోజున ఒక ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఒక రకంగా ఒక రాష్ట్రానికి అన్యాయం చేసిండ్రు. అది వాస్తవం,
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. అది అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రానికి నీ అన్నదమ్ములుగానే విడిపోయిన అన్నావు కదా, నువ్వు రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నేను సెటిలర్స్కి ఇది చేస్తా అది చేస్తా నాకు అంటే బ్రదర్హుడ్ ఉంది నాకని చెప్పుకుంటావు కదా. నిజంగా ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించి దానికి సంబంధించి ఏదన్నా మీరు ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ స్టెప్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరు ఏమైనా, ఎందుకంటే ఇదే కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో 2019 ఎలక్షన్లో నిలబడి ప్రత్యేక హోదా కోసం మేము కొట్లాడతామన్నాడు, మర్చిపోయినాము. శ్రీనివాస్ గారు 2019లో ఎలక్షన్స్కి ముందర జగన్మోహన్ రెడ్డిని పక్కన నిలబెట్టుకొని ప్రత్యేక హోదా కోసం మేము కొట్లాడతామన్నారు. అది మీరు చెప్పినటువంటి మాటనే. 3 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు మాట మార్చేసి ఏం మాట్లాడుతున్నారు, అక్కడ పరిస్థితులు బాగాలేవు, వాళ్ళకి ఏం లేదు, నా రాష్ట్రమే మంచిగా ఉందంటే ఒకటి ఏంటంటే వీఎఫ్ ఒక రకంగా చెప్తే రాష్ట్రం ఒక ఐ థింక్ ఐ షుడ్ సే ఒక మంచి వడ్డిచ్చిన విస్తరాకులాగా మీకు ఒకనొక రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది అందరూ ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం. మనం ఇవాల్టి రోజున మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రంగా ఫామ్ అయినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజున ఒక ఏమంటారు అని అంటే అప్పుడే పుట్టినటువంటి బేబీలాగా ఉండి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పాపం శ్రీనివాస్ గారు ఇందాక ఒక మాట మాట్లాడినారు కాబట్టి నేను ఆన్సర్ ఆయనకి ఇస్తా ఉన్నాను. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీరు కట్టుకోలేదు, మీరు ఏం చెయ్యలేదు, మీరు అక్కడ ఏం 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 3 సంవత్సరాలు జగన్ గారు ఉన్నారు, ఇవాళ వరకు వాళ్ళు ఏం చేయలేదు అని అంటే సార్ 5 ఇయర్స్ ద స్టేట్ సా డెవలప్మెంట్. 5 ఇయర్స్ మీరు అమరావతి ఏదైతే ఎట్లా అయితే హైదరాబాద్ను ఒక బ్యూటిఫుల్ ఇకోసిస్టమ్గా ఇవాళ రోజున మార్చిండ్రు ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే సిమిలర్ ఐడియాలజీతోటి అమరావతి అనేటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆయన ముందరికెళ్ళను. ఏమైంది దానికి అడుగడుగున అడ్డంకులు వేసినా సరే మేము అధికారంలో ఉన్నంతసేపు మీరు ఇందాక ఏదైతే కాళేశ్వరం గురించి మాట్లాడినరో పోలవరాన్ని మేము 75% కంప్లీట్ చేసినాం. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే టు గివ్ యూ ది ఫ్యాక్ట్స్. ఓకే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమే అక్కడ వ్యవస్థల్ని పాడు చేసినటువంటి మాట వాస్తవం. లెట్ మీ కంప్లీట్ అమ్మా, అక్కడ వ్యవస్థల్ని పాడు చేసినటువంటి మాట వాస్తవం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ మీరు దాన్ని వాళ్ళ రోజున చులకనగా చూడకుండా నిజంగా కూడా యాజ్ అ బ్రదర్, ఆంధ్ర తెలంగాణ విడిపోయినా సరే మనం అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్నాం, యాజ్ అ బ్రదర్ హౌ కెన్ యూ ఎక్స్టెండ్ యువర్ లెండింగ్ హ్యాండ్? ఎట్లా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలతోటి మీరు కరెక్ట్గా ఇచ్చేసుకొని వర్క్ చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా, ఎందుకనంటే మీ దగ్గర ఇప్పుడు కేటీఆర్ గారు ఒక మంత్రి, ఒక రాష్ట్ర స్థాయిలో మంత్రి అయినా అట్లాంటి ఆయన దగ్గరికి ఎవరైనా ఇట్లా చెప్పినంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వాలిడ్ స్టేట్మెంట్ అనుకోవాలి ఎవరైనా. సో ఆబ్వియస్గా మీరు కేంద్రానికి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇస్తారా, ఇవన్నీ ఈ రకంగా ఆలోచించి కొంత కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేయండి, మీ స్టేట్మెంట్స్ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. యా శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి అసలు కేటీఆర్ కడాయి ప్రాపర్టీ షోకి వెళ్ళి అసలు ఏపీని టార్గెట్ చేసి మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ మీన్ టీఆర్ఎస్ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా మాట్లాడారు అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నామ్మా, ఇది టీఆర్ఎస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడము, ఆంధ్రప్రదేశ్ను విమర్శించడము అనేటువంటిది కాదు. అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలో అక్కడ మాట్లాడినటువంటి అంటే అది ఏంటి, క్రెడాయ్ అంటే ఈ ప్రాపర్టీ షోకు సంబంధించినటువంటి విషయం మాట్లాడుతూ మన అభివృద్ధి ఏ విధంగా ఉంది, పొరుగు రాష్ట్రాలలో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటి సందర్భంలో మాట్లాడండి. మీరు కాసేపు ఒక నిమిషం మాట్లాడి ఇస్తే బాగా. చెప్పండి, పొరుగు రాష్ట్రంలో వాళ్ళు అన్నారు అమ్మఒడి, మేము అమ్మఒడి ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా ఇప్పుడు దాన్ని ఎవరైనా కాదంటారా, వాళ్ళ అమ్మఒడి లేదని ఎవరైనా అంటారా? అన్నారు కదా, వాళ్ళు ఒక తరహాలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అయినా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్త పూర్ ఉంది అని అక్కడికి వెళ్ళి వచ్చిన మంచి అన్నారు. నిజంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈవినింగ్ 7 o'clock పవర్ కట్ అయితే అక్కడ పవర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వాస్తవానికి ఆ పరిస్థితులు ఉన్నాయి. సర్ప్లస్ పవర్ లేక రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేస్తున్న సమస్య అది. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు తెలంగాణలో రోడ్లు బాగాలేవంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొంత సాఫ్ట్వేర్ అభివృద్ధి జరిగింది అని జరగలేదని ఎవరన్నా అంటారా? అది అనలేము కదా. థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వీ కెనాట్ చేంజ్ ద హిస్టరీ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణలో దాంతో పాటు పోలిస్తే అంతర్రాష్ట్రం కానీ జాతీయ రహదారులు కానీ బాగా మెరుగై ఉన్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్న బిల్డర్లందరికీ కూడా. ఈరోజు టీఎస్ ఐపాస్ కానీ టీఎస్ బీపాస్ కానీ దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఉటంకించిన మాట. మేము విశాఖ ఉక్కు స్టీల్ను కాపాడే సమయంలో కూడా దాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఇక్కడి నుంచి మేము దాన్ని
ఖచ్చితంగా అవసరమైతే తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నిలబడుతుందని మాట్లాడాం. ఇట్లా సందర్భోచితంగా కొన్ని మాటలు చేస్తాం. అలాగే ఒకసారి ముఖ్యమంత్రి గారు రాయలసీమ వెళ్తే నేను రాయలసీమను రతనాపతి సీమ చేస్తా అంటే అప్పుడు కూడా గగ్గోలు పెట్టి అదేదో పెద్ద చర్చకు తెరలేపింది. అంటే సందర్భోచితంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. ఒక మాట ఒకటే మాట, వాళ్ళని మనము విమర్శించినట్టు మనను మనము పొగుడుకుంటున్నట్టు కాదు, వాస్తవ పరిస్థితులను బేరీజ్ వేసుకున్నటువంటి సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు కూడా చూడాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. హనుమంత్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గారు, మీరేమంటారు హనుమంత్ గారు? ఇప్పుడు వాళ్ళు ఏదైతే తెలంగాణ ఏదైతే టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈ విధంగా కాదు, నేను ఒక రకంగా మాట్లాడినా చెప్తాను. జ్యోత్స్నా గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి మాట్లాడుతున్నారు, మరి తెలంగాణ టీడీపీ నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరితో కలిసి వెళ్తారో ఏమో తెలియదు, కానీ వాళ్ళకు ఇంకా చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీ నాయకులకు కానీ ఇంకా ఇంగిత జ్ఞానం వచ్చినట్టు లేదు. వాళ్ళకు ఉండే ఇంగిత జ్ఞానం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ను మాట్లాడే ముందర ఏ విధంగా వాళ్ళు ఏదో చేశారంట, ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా చేసి ఉంటే తెలుగుదేశం నాయకులు మీకు సిగ్గు శరం అంటూ ఏం లేదు మేడం. తెలుగుదేశం నాయకులకు సిగ్గు శరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళని మాట్లాడే మాటల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. హనుమంత్ రెడ్డి గారు గురించి తెలంగాణలో ఉండండి. రైట్, థ్యాంక్ యూ హనుమంత్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గారు, రైట్, అలాగే జ్యోత్స్న గారు, అలాగే సుహాసిని గారు అండ్ బచ్చు శ్రీనివాస్ గారు, రైట్, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ తెలుగు.